हाय हेलो गाइस, वेलकम बैक टू हनी जीएस क्लासेस। सो मनम टॉपिक वेले मुंदु मीकु ओक विषयं चेप्पाली। ई रोजु नाकु ओक स्पेशल डे, नाकी कादु प्रति ओक्क महिला कूडा स्पेशल डे अनि चेप्पाली। ई महिलालु एवरैते तन कुटुंबं कोसं, तन देशं कोसं, साटि महिलल कोसं, ముఖ్యంగా తన కోసం తన జీవితంలో ఒక స్థానాన్ని, ఒక వాల్యూను పెంచుతూ, సాటి మహిళల యొక్క స్థానాన్ని పెంచుతూ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ మహిళల యొక్క స్థానాన్ని పెంచుతున్న ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। సో ఈ రోజు టాపిక్ కూడా అదే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే। అంటే ఈరోజు ఇది ఉమెన్స్ డే అనేది ఎలా పుట్టింది, మార్చి 8ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం। సో లెట్స్ సీ అబౌట్ టుడేస్ టాపిక్। ఇంటర్నేషనల్ वुमेन्स डे। सो ई वुमेन्स डे मोट्टमोदटिसारिगा एला पुट्टिंदंटे 1900 अंटे कार्मिक महिला कार्मिक उद्यमं वलन पुट्टुकोच्चिंदी। मोट्टमोदटिगा 1908 संवत्सरंलो अमेरिकालोनी न्यूयार्क सिटीलो महिला कार्मिकुलु वाळ्ळकंटू ओक ओटु हक्कु अनेदी उंडाली, अंड वाळ्ळ जीतालु अनेवि पेंचाली, वर्किंग अवर्स अनेदी तग्गिंचाली अंटू ओक उद्यमं अनेदी चेशारु। दानिकि 1909 संवत्सरंलो अमेरिकन सोशलिस्ट पार्टी नेशनल वुमेन्स डे जातीय महिला दिनोत्सवानि నిర్వహించాలని ప్రకటించింది। సో ఈ నేషనల్ ఉమెన్స్ డేని అంతర్జాతీయ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా నిర్వహించాలి అని ఒక ఆలోచన వచ్చింది ఎవరికంటే, కార్లా జెట్కిన్ అనే ఒక మహిళకి। సో తనకు ఆలోచన వచ్చాక 1910వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో తన ప్రతిపాదన అనేది చేశారు। దానికి 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు తన ఆలోచనని। దానికి 1911వ సంవత్సరం నుండి ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం అనేది జరిగింది। అంటే మొట్టమొదటిసారిగా 1911వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమైంది। సో నెక్స్ట్ ఈ 1975వ సంవత్సరంలో ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అధికారికంగా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించింది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ ఈ మార్చి ఎయిత్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, 1917 యుద్ధంలో రష్యా వార్లో ఉమెన్ ఏం చేశారంటే, మహిళలు వాళ్ళు ఫుడ్ అండ్ పీస్ కోసం ఒక సమ్మె అనేది ఏర్పాటు చేశారు। ఈ సమ్మె ఎప్పుడు జరిగిందంటే మార్చి 8, ఈ సమ్మె జరుగుతున్న సమయంలో ఈ రష్యా సామ్రాట్ అయిన నికోలస్ జాటూ తన సింహాసనాన్ని వదులుకున్నాడు। అప్పుడు తాత్కాలికంగా ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటు అయింది। సో ఆ సమయంలో ఈ మహిళలకు ఓటు హక్కు అనేది వచ్చింది। అంటే ఈ సమ్మె మార్చి 8న నిర్వహించడం వలన ఈ మార్చి 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు। అండ్ ఈ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో నిర్వహిస్తారు ఈ మహిళా దినోత్సవాన్ని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్తో ప్రతి సంవత్సరం। అంటే మొట్టమొదటి థీమ్ ఏంటంటే, ఓకే ఈ గతాన్ని, ఓకే ఐ విల్ సే గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకి ప్రణాళికలు రచించడం, దట్ ఈస్ ఫస్ట్ థీమ్। అంటే 1911లో ఫస్ట్ థీమ్। అండ్ నౌ ప్రజెంట్ ఈ 2022లో థీమ్ ఏంటంటే, దిస్ ఇయర్ జెండర్ ఈక్వాలిటీ టుడే, జెండర్ ఈక్వాలిటీ టుడే ఈజ్ సస్టైనబుల్ టుమారో, జెండర్ ఈక్వాలిటీ టుడే ఈజ్ సస్టైనబుల్ టుమారో। తెలుగులో వచ్చేసి ఏంటంటే, సమానత్వంగా ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి। ఇంగ్లీష్లో జెండర్ ఈక్వాలిటీ టుడే ఈజ్ సస్టైనబుల్ టుమారో, తెలుగులో వచ్చేసరికి సమానత్వంగా ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనులు చేయండి। సో దిస్ ఈజ్ థీమ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ మార్చి 8న ఏం చేస్తారు అంటే, ప్రస్తుతంగా వాస్తవంగా జరుగుతున్న అసమానత పైన
అవగాహన కోసం కొన్ని నిరసనలు అనేవి చేస్తారు. అవగాహన పెంచుతూ, మహిళలకు అవగాహన పెంచుతూ కొన్ని నిరసనలు అనేవి చేస్తారు. సో ప్రతి సంవత్సరం అలానే చేస్తారు. అంటే మహిళలు ఏ రంగాల్లో పెరుగుతున్నారు, వాళ్ళ స్థానాన్ని పెంచుతున్నారు అని అవగాహన కోసం కొన్ని నిరసనలు అనేవి చేస్తారు. సో దట్ ఈస్ అబౌట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.